టీడీపీని వీడేందుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీ. ఆ ఇద్దరు ఎవరంటే, గత ఎన్నికల్లో అధికారం కోల్పోయి ఎవరూ ఊహించని విధంగా ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీ ఇప్పుడు పీకల లోతు కష్టాల్లో ఉంది. మొన్నటికి మొన్న గన్నవరం ఎమ్మెల్యే వంశీ రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్తే, ఇక ఇప్పుడు మరికొందరు నేతలు సైతం టీడీపీని వీడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీకి అటు అధికార పక్షంతోనే కాదు, ఇక స్వపక్ష నాయకుల వలసలతోనూ తలనొప్పి తయారైంది. తాజాగా సాగర తీర నగరమైన విశాఖలోనూ నేతలు పక్కచూపులు చూస్తున్నారన్న చర్చ టీడీపీని టెన్షన్ పెడుతోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏకతాటి మీద పనిచేయాల్సిన నాయకులు అలా కాకుండా ఒకరికొకరు సహాయ నిరాకరణ చేస్తున్న పరిస్థితి విశాఖ నగరంలో ప్రధానంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించిన విశాఖ నగరంలో మాత్రం కాస్తో కూస్తో టీడీపీ తన మనుగడ సాటుకుంది. విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమంలో గణబాబు, ఉత్తరంలో గంటా శ్రీనివాసరావు, దక్షిణంలో వాసుపల్లి గణేష్ బాబు ఉంటారు. ఇక నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించిన విశాఖలో పార్టీని పటిష్టం చేయడానికి వీరు కృషి చేస్తారని పార్టీ అధిష్టానం భావించింది. కానీ దానికి విరుద్ధంగా విశాఖ టీడీపీలో అంతర్గత విభేదాలు ముఖ్య నాయకుల్ని పార్టీ వీడి వెళ్లేలా చేస్తున్నాయి. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎవరు ఎంత బుజ్జగించినా వినకుండా పార్టీకి గుడ్ బై చెప్పి బయటికి వెళ్లడం వెనుక ప్రస్తుత ప్రభుత్వ వేధింపులు కారణమని చెప్పినప్పటికీ పార్టీలోని ఆధిపత్య పోరుతో విరక్తి చెందే వల్లభనేని వంశీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీకి కృష్ణా జిల్లాలో ఓ కీలక నేత, మాజీ మంత్రి పనితీరు నచ్చకే పార్టీ వీడి వెళ్లారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇక ఇప్పుడు అదే బాటలో విశాఖ టీడీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ టీడీపీలోని కీలక నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైలెంట్ గానే ఉంటున్నారు. రాష్ట్రంలో టీడీపీకి ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా, టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా, టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నా గంటా శ్రీనివాసరావు మాట్లాడిన దాఖలాలు లేవు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే సైలెంట్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలా, బీజేపీలోకి వెళ్లాలా అన్న దానిపై ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. కానీ గంటా పార్టీ మారడం మాత్రం పక్క అని అనుచరులే బల్లగుద్దు చెప్తున్నారు. ఇక దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైతం పక్కచూపులు చూస్తున్నారు. ఎందుకంటే వాసుపల్లి గణేష్ కుమార్ కు టీడీపీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ కు ఎంత మాత్రం పొసగడం లేదు. దీంతో ఆయన విశాఖ నగరంలో టీడీపీ చేపట్టే ఏ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే వాసుపల్లి గణేష్ కుమార్ సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని వినిపిస్తోంది. గతంలో వాసుపల్లి గణేష్ కుమార్ కు విశాఖ అర్బన్ అధ్యక్షుడు ఎస్ఏ రెహమాన్ కు మధ్య జరిగిన ఘర్షణలపై నారా లోకేష్ కూడా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో వాసుపల్లి గణేష్ కూడా టీడీపీని వేడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విశాఖ టీడీపీలో నడుస్తున్న కోల్డ్ వార్ పార్టీ శ్రేణులకు పెద్ద తలనొప్పిగా మారింది. అసలే గత ఎన్నికల్లో ఓటమిపాలై అధికార పార్టీ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని బాధపడుతున్న పార్టీ శ్రేణులకు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. గత ఎన్నికల ముందు వరకు కీలకంగా వ్యవహరించిన గంటా శ్రీనివాసరావు పార్టీ మారాలనే నిర్ణయం తీసుకోవడం, ఇప్పటికే బీజేపీలో కీలక నేత రామ్ మాధవ్ తో చర్చలు జరపడం, మరోపక్క వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పార్టీని వేయడాలని పక్కచూపులు చూస్తూ ఉండడం విశాఖలో టీడీపీకి పార్టీ నేతలు షాక్ ఇవ్వబోతున్నారు అన్న వార్తలకు ఊతమిస్తోంది. ఏది ఏమైనా గన్నవరం తెలుగుదేశం పార్టీలో మొదలైన రాజకీయ ప్రకంపనలు విశాఖ తీరంలోనే కనిపిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ మొదలైంది. మరి ఇంతకీ వీరు పార్టీ మారతారా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.